నమస్తే, నేను అంకిత. ఈరోజు నాతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు వినుకొండలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నడి రోడ్డుపైన దారుణంగా హత్య చేశాడు. సో ఈ ఘటన వెనకాల అసలు కారణం ఏమంటారు? అసలు ఒకటి, ఇటువంటి దారుణాలు చూస్తే బాధ అనిపించింది, అంటే మానవత్వం ఎటెళ్తుంది అని అనిపిస్తుంది. కాసేపు దాని గురించి మాట్లాడుకుంటే కనుక, నిన్నెక్కడో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిన్నెక్కడో ఒక కాకిని ఒక పెద్ద ఆయన సరదాగా కట్టేస్తే ఒక 100 కాకులు వచ్చి హడావుడి చేశాడ, కాకిని వదిలే వరకు కూడా. బట్ ఇక్కడ ఈయన వినుకొండలో నడి రోడ్డు మీద ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చేతులు నరుకుతుంటే ఒక చేయి కంప్లీట్గా నరికేశాడంట కదా. అట్లా అంత జరుగుతున్నా కూడా ఒక్కరూ అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదు, ఎవరూ మధ్యలో జోక్యం చేసుకోలేదంట. అసలు ఏంటి అంటే, కాకులకు ఉండే అంత విచక్షణ కూడా మనుషులకు లేకుండా పోయిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది, మనం చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో వినుకొండల్లో అసలు పాత కక్షల ఇవేవి లేదంటే కొత్తగానా లేదా మాట మాట వచ్చిందా? జనరల్గా ఒక వ్యక్తిని హత్య చేసేలా కానీ లేదంటే వాడిని దారుణంగా హింసించే స్థాయికి వెళ్ళేది రెండే రెండు విషయాలు, ఒకటి మనీ, రెండోది ఆడది. జనరల్గా రెగ్యులర్ ఫార్మేట్లో మనం ఈ క్రైమ్ రేట్ చూస్తే ఎక్కువగా అమ్మాయి కోసమైనా అయి ఉండాలి లేదంటే ఇట్లాంటి ప్రాపర్టీకి సంబంధించిందని. ఎందుకంటే మీకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, టోలీ చౌక్లో కూడా ఇట్లా ఒక వ్యక్తి నడి రోడ్డు మీద దారుణంగా ఒక వ్యక్తిని పొడిచాడు, ఒక 10 సార్లు పొడిచాడు. అందరూ చోద్యం చూస్తున్నారు. అలాగే అలా పొడుస్తున్నప్పుడు ఆ వెనక ఆ తర్వాత ఒక ఆయన కెమెరాలో తీశాడు. చూడండి, జనాలు కూడా అలాంటి టైంలో కూడా మొబైల్స్తో తీసుకోవడం చూస్తే ట్రాన్స్జెండర్ని కూడా అట్లనే చూస్తుండగా అట్లా అలా తీస్తుంటే ఆ టైంకి సరిగ్గా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ కూడా వెళ్తుంది. మన తెలంగాణలో హైదరాబాద్లో జరిగింది అది. చూడండి ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది కదా ఇవన్నీ వింటే. సో అలాగా ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ హత్యా ఉన్నతము ఏదైతే ఉందో, హత్యా ప్రయత్నము అంత చినికి చినికి గాలివానగా మారి ఇప్పుడు ఏమైపోయింది, రాజకీయ పక్షాల వైపుగా అది మళ్ళీ. అంటే ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళని ఒకటి కూటమికి సంబంధించిన వాడు ఎవడో ఒకడు వచ్చి ఈ విధంగా దారుణంగా బిహేవ్ చేశాడు అని. ఊరికి ఎందుకు దారుణంగా బిహేవ్ చేస్తాడు? రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో కొన్ని సుమారుగా 5 కోట్ల 4 కోట్ల పైన జనాభా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికెవరు చంపుకోకుండా నరుకోకుండా ఉంటే వాడిని ఒక్కడిని ఎందుకు నరికారు, ఎందుకు చేశారు? పక్కన పెడితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్లో ఏమి ట్వీట్ చేశారంటే, మా రాష్ట్రపతి గారు మా రాష్ట్రాన్ని కాపాడండి, ఇక్కడ అసలు భారతీయుల్లో మేము భాగమే, భారతదేశంలో మేము అంతర్భాగమే, అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా, వీళ్ళ అరాచకాలు మీరే అరికట్టాలి, మమ్మల్ని మా వాళ్ళని ఊచకోత కోస్తున్నారు అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఇప్పుడు అదే అంటున్నా, ఎంతమందిలో ఆయన్ని ఎందుకు చేయాలి ఏంటి తీరా విశ్లేషణలోకి వెళ్తే, ఎవరైతే నరికించుకున్నాడో ఆ వ్యక్తి, నరకబడిన వ్యక్తి, నరికిన వ్యక్తి ఇద్దరు కూడా వైసీపీ తానులో ముక్కలే అని టీడీపీ వాళ్ళు ట్వీట్ చేశారు. ఓకే, లోతు విశ్లేషణలోకి వెళ్తే వీళ్ళందరూ కూడా ఆ వినుకొండకు సంబంధించి సమ్ పిఎస్ ఖాన్ అని ఎవరు ఉన్నారు, ఆయన మామూలుగా ఈ మైనారిటీ సెల్లకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి. సో ఆయన తాలూకు అనుచరులు వీళ్ళిద్దరు, ఆ మైనారిటీకి చెందిన వ్యక్తులే, ఎందుకు అంతవరకు నరుక్కోవాల్సి వచ్చింది? ఇక్కడ మళ్ళీ రెండు రకాల కోణాలు అనిపిస్తున్నాయి. ఎట్లాగా అంటే, ఒకరికొకరు ఒకే దాంట్లో ఉన్నా కూడా మనస్పర్ధలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇంకోటి, వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు ఈ స్థాయిలో నిజంగా చెలరేగి ప్రవర్తించడానికి కూడా ఇంకో కారణం ఉంది. ఏంటంటే, ఇప్పుడు మన మంత్రులు రోజా గారు 100 కోట్లు స్కామ్ చేశారు, లేదంటే సమ్ ఎక్స్ 1 కోట్లు చేశారు, కొడాల నాన్నగారు ఇంకోటి చేశారు, లేకపోతే ఇంకా ఆయన ఎవరు మాజీ మంత్రి గోదావరి జిల్లా ఆయన ఇసుక స్కామ్ చేశాడు అని రకరకాలుగా మనం రోజు వింటూనే ఉన్నాం. అంటే ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకునే స్థాయికి ఇంకా ఆలోచించట్లేదు. ప్రభుత్వం పెద్దసేపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఇన్ని చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు? ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ రిసోర్స్ లేదు, ఒక కంపెనీ రాలేదు. అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఎవరు బాబు అందులో మా వాడికి ఉద్యోగాలు లేదా మమ్మల్ని భాగస్వామ్యం చేయి, మాకు ఎంత పర్సంటేజ్ అని మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు మళ్ళీ ఎలక్షన్స్ కోసం డబ్బులు సంపాదించుకోవడానికి ఆప్షన్ ఉండేది. ఈ యొక్క ప్రాజెక్టు లేకపోతే వాళ్ళని ఎక్కడి నుంచి సంపాదిస్తారు? తప్పక ఈ విధంగా స్కామ్లు చేశారు. అందుకే నేను నిజంగా స్కామ్లు చేసే వాళ్ళ మీద నేను జాలిపడ్డం తప్ప ఏం చేయలేను.
ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు సంపాదించుకునే రిసోర్సెస్ ఏం కనపడలేదు వాళ్ళకి. అందుకే ఎవరికి దొరికిన మార్గంలో వాళ్ళు స్కాములు చేసే విధంగా వెళ్ళిపోయారు. వాళ్ళే ఆ పరిస్థితి ఉంటే నాయకులు మంత్రులు కింద స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి జెండాకరం మోశారు, ఒక్కడైనా స్థిరపడ్డా? ఒక్కడైనా 4 రాళ్ళు వెనకేసుకున్నాడా? వెనకేసుకోలేదు. సరే మా జగనన్న ప్రభుత్వం వస్తే, వైసీపీ వస్తే మేము ఏదో సంపాదించుకుంటాం అనుకున్నారు. తీరా 2019 సంపాదించుకుందాం అనుకుంటే అన్నగారు ఒక ప్రాజెక్టు తేలేదు, ఒక కంపెనీ తేలేదు, ఒక కాంట్రాక్ట్ నిర్వహించలేదు. ఈవెన్ ఆ కాంట్రాక్ట్లు చేపిద్దామని టెండర్కి పిలిస్తే కాంట్రాక్ట్లు కూడా, బాబు మా పెండింగ్ ముందు పూర్తి చేయండి, ఆ తర్వాత మేము వస్తాం. క్లియర్గా చెప్పేశారు వాళ్ళు. ఏది ఏఈఎస్సి సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి వ్యక్తులు కూడా ఇరిగేషన్ సంబంధించి బాబు రండి అని కాంట్రాక్ట్ ఫోన్ చేసినా కూడా వెళ్ళలే, సార్ ముందు మా పాత పెండింగ్ బిల్స్ ఇస్తే ఇప్పుడు మేము వస్తాం సార్. మనకి డెవలపింగ్ లేకపోతే అందరూ ఎలా బతుకుతారమ్మా? ఒక డెవలపింగ్, ఒక కాంట్రాక్టు, ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ కాంట్రాక్టర్ నుంచి ఆ ప్రతినిధికి లేదా కింద సూపర్వైజర్కి, దాని కింద ఒక పనోలకి, దాని కింద మేస్త్రులకి 10 మందికి ఎలా స్ప్రెడ్ అవుతుందా? అందరూ తింటారా? ఒక సినిమా జరుగుతుంది, ప్రొడ్యూసర్ ఎందుకు దేవుడు అంటాడంటే, ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి సినిమా తీస్తున్నాడంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది ఆధారపడతారు కదమ్మా. అసలు సినిమా తీయకపోతే వీళ్ళందరికీ వృత్తి ఎక్కడుంది? అలాగే అభివృద్ధి లేకపోతే మనుగడెక్కడుంది? ఎంతసేపు పథకాలు నీకు 15,000 ఇచ్చా, నీకు 10,000 ఏంటి సంవత్సరానికి ఇచ్చేస్తా సారా, ఇంకా దాంతోనే బతికేస్తారు వాడు. అంటే ఇవన్నీ మేము ఇస్తున్నాం, మా చెప్పు చేతుల్లో మీరు ఉండాలి, మీరు ఎవరు డెవలప్ అవ్వకూడదు, మేమే అవ్వాలని దృక్పథమా ఏంటి? సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళకి ఏ వచ్చిన కాంట్రాక్ట్, ఏ ప్రాజెక్టు, అసలు ఈ వైసీపీలోనే ఇద్దరు ఇట్లా నడుకోవడం ఏంటంటారు? అదే అంటున్నాను, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఏదైతే గతంలో ఈ ఆఖరికి మంత్రులతో సహా నాయకులతో సహా సంపాదించుకోవడానికి స్కోప్ లేనప్పుడు కింద కింద కార్యకర్తలు ఏమవుతారు? అదేదో కోతి రొట్టుముక్కల కథలాగా చిన్న రొట్టుముక్క కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. సో ఇద్దరి మధ్యన ఏదో మనీ లావాదేవీలు నడిచాయి. ఆ లావాదేవీలు అనేవి ఒక కొలిక్కి రాలేదు, అవి ఎప్పటికీ తేలట్లేదు. గవర్నమెంట్ ఉన్నంత వరకు చూద్దాం 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 అని డ్రాయ్ చేసి ఉంటారు. ఒక్కసారిగా ఆడ గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ పోయాక ఇంకా నువ్వు ఇచ్చేదే ఉందరా, ఇంకెప్పటికి ఇస్తావు? ఇలాంటివి వస్తాయి ఆర్గ్యుమెంట్లు, మాట మాట పెరుగుతాయి. అవి ఎంత స్థాయికి వెళ్ళిపోయాయి అంటే మనిషిలో ఉండే విచక్షణ కోల్పోయే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఆ విచక్షణ కోల్పోతే మనిషి ఏం చేస్తాడో తెలియదు. అసలు వీడు ఈ ఎవరైతే నడిపించుకున్నాడో వీడు వాడిని ఎప్పటి నుంచి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో, వాడు కత్తి తీసుకుని వెంటపడే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? వీడు కూడా అరే 10 మంది చూస్తున్నారు, నా రేపు పొద్దున వీడి మీద నేను అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అనే విచక్షణ నేను ఉండాలా? అవేమీ లేకుండా ఎందుకు పశువుల్లో ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? మనీ మ్యాటర్స్ అంటే ఐ హోప్ సో, అంటే అలా అలా ఉండబోతున్నాయి పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఒక కార్యకర్త మాట్లాడాను, ఆయన అక్కడ తాడేపల్లిలో ఉంటాడంట. ఏదో జగనన్న ప్రభుత్వం, మా అన్న ప్రభుత్వం ఏదో 4 రాళ్ళు వెనకేసుకుందాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాం, ఏది ఒక ప్రాజెక్టు ముందుకు రాలేదు, ఒక కాంట్రాక్టు ఏది అవ్వలేదు, ఏం చేద్దాం? ఆఖరికి నేను ఒక పెద్ద పెద్ద మనుషులను, బడా నేతలను తీసుకొచ్చి మంత్రులకి వాళ్ళకి పరిచయం చేయించాను. ఏదైనా ఒక ముందుకు సాగితే ఒక ప్రాజెక్టు మీద అదేదో పర్సంటేజ్ వస్తే నేను బతుకుతాను కదా అనుకున్నాను. ఒక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, అయిపోయింది, గవర్నమెంట్ దిగిపోయింది, ఇంకా నాకు స్కోప్ లేదు. ఎలాగో నేను వైసీపీలో తిరిగాను కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళలేను, ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో పనులు చేయించుకోలేను, ఇంక నేను ఎప్పుడు సెటిల్ అవుతాను? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందా? అంతవరకు నా బతుకు ఎలాగుంటాయో ఎవరికి తెలుసు అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అలాంటి కార్యకర్తల మధ్యన గొడవలు రావడానికి కారణం ఇలాంటి కారణాలు కాక ఇంకేమై ఉంటాయి చెప్పండి. టీడీపీ కూడా అదే చెప్తుంది క్లియర్గా, మీకు చెందిన వ్యక్తులే ఎక్కడ ఏం జరిగినా టీడీపీ మీద తోసేయండి, మీరు ఎక్కడే అన్యాయం జరిగినా మీలో మీరు కొట్టుకున్నా టీడీపీ వాళ్ళే కొట్టారని చెప్పండి. ఎందుకంటే ఆఖరికి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడింది చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ అనే చెప్పారు కదా. షర్మిలమ్మ గారు మన క్యాన్వాసింగ్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆవిడ అదే చెప్పారట. మరి అవే చెప్పినప్పుడు ఇలాంటివి సింపుల్గా తోసారా? చూద్దాం ఇంకా ఆ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, అసలు కారణం ఏంటనేది బయటకు వస్తే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.